సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయము 10-11 వాక్యాలు చదువుకొని ధ్యానం చేసుకుందాం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతికు యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలనైనా నన్ను మరవక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలినైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తలమీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వాని యెహోవాకు నీకు అప్పగింతునని మొరుక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. సహోదరులారా, ప్రియమైన సహోదరులారా, దేవుని వాక్యంలో మనం ఇప్పుడు చదువుకున్న సత్యాన్ని ధ్యానం చేద్దాం. ఒక స్త్రీ, ఆమె పేరు హన్నా. ఆమెకు శ్రమ కలిగింది అని చెప్తుంది.
ఆమెకు శ్రమ సంభవించింది. ఈ శ్రమను గురించి ఎవరితో పంచుకుంటే శ్రమలకు పరిష్కారం ఉంది అని ఈ స్త్రీ గ్రహించింది. ఈ హన్నా అన్న స్త్రీ శ్రమలు వచ్చినప్పుడు నేనేం చేయాలి, శ్రమ ఎవరితో పంచుకోవాలి, శ్రమ నుండి నన్ను విడిపించు వారెవరు, నాకు దుఃఖం కలిగినప్పుడు నా దుఃఖాన్ని కొట్టివేసి నాకు సంతోషాన్ని ఎవరివ్వగలరు అన్న సత్యాన్ని తెలుసుకున్నది ఈ హన్నా అన్న స్త్రీ. ఈ హన్నా దేవునికి సేవకురాలుగా బ్రతికిందని ఆమె నోటి మాటను బట్టి మనం తెలుసుకోవచ్చు. మనం చదివిన 10-11 వాక్యాలలో ముమ్మారు ఆమె ఆ మాట చెప్పడం మనం చూశాం. నీ సేవకురాలనైనా నన్ను జ్ఞాపకం చేసుకో, నీ సేవకురాలనైనా నా శ్రమను చూడండి, నీ సేవకురాలైనా నాకు సహాయం చేయండి అని ముమ్మారు చెప్తుంది. నీ సేవకురాలనైనా నాకు వచ్చిన శ్రమను చూచి, నీ సేవకురాలనైనా నన్ను జ్ఞాపకం చేసుకొని, నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల ముమ్మారు చెప్తూ వస్తుంది ఆ మాట. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో మనం జీవిస్తున్న జీవితం ఎలా ఉంది అన్నది మొదటి ప్రశ్న వేసుకోవాలి. సేవకురాలు అంటే అర్థం ఏమిటి? దేవుని సేవ చేసేవారని మనం భావిస్తాం, అది చాలా మంచిదే. ఇప్పుడు నన్ను లోకం ఏమని పిలుస్తుందంటే దేవుని సేవకుడు అని పిలుస్తుంది. సేవకులు సేవకురాళ్ళు అంటే అర్థం ఏమిటంటే దేవుడు చెప్పినట్టుగా చేసేవారిని దేవుని సేవకులు, దేవుని సేవకురాళ్ళు అని పిలుస్తారు. దేవుడు ఏదైతే చెబుతాడో ఆ ప్రకారముగా, లోకం చెప్పినట్టుగా కాకుండా, మన మనసుకు నచ్చినట్టు కాకుండా, మనకొచ్చిన ఆలోచన ప్రకారం కాకుండా, దేవుని వాక్యం మనం విని దేవుని వాక్య ప్రకారముగా ఎవరమైతే చేస్తామో అలా జీవిస్తామో అట్టి వారికి దేవుని సేవ చేసే ఆ ఒక గొప్ప భాగ్యం. అది ఏదైనా కావచ్చు. పరిచర్యలో అనేక విధాల పరిచర్యలు ఉన్నాయి. కాబట్టి దేవుని పని చేయటమే దేవుని సేవ చేయటం, దేవుడు చెప్పినట్టుగా చేయటమే దేవుని సేవ చేయటం. ఇప్పుడు ఆమెకు శ్రమ వచ్చింది. ఎవరికి వచ్చింది శ్రమ? దేవుని సేవకురాలికి శ్రమ వచ్చింది, దేవుని దాసురాలికి శ్రమ వచ్చింది. ఆమె ఆ మాట చెప్తున్నారు, నీ సేవకురాలినైన నాకు వచ్చిన శ్రమను చూడండి అని చెప్తున్నారు. ప్రియులారా, శ్రమ లోకంలో అందరికీ శ్రమలు తప్పకుండా వస్తాయి. గర్భములో పిండము రూపింపబడిన నాట నుండే పిండానికి శ్రమనే, మోస్తున్న తల్లికి శ్రమనే. ఈ లోకమే శ్రమల లోకం, ఈ లోకమే కష్టాల లోకం, ఈ లోకమే కన్నీళ్ళ లోకం. ఈ లోకాన్ని చూసి చాలామంది సమ్మరపడుతూ ఉంటారు. సిటీకి వెళ్ళినప్పుడు, లేకపోతే పచ్చదనాలు చూసినప్పుడు, ఇంకొక రకంగానో ఇంకొక రకంగానో లోకాన్ని చూసినప్పుడు సమ్మరపడుతుంటారు. శ్రమ అన్నది ఈ లోకంలో ప్రతి మనిషికి తప్పకుండా సంభవిస్తాయి. ఇక్కడ నుండి ఎక్కడికైనా తప్పించుకుని వెళ్తే కొంచెం శ్రమలు తప్పిపోతాయేమోనని ప్రయత్నాలు చేస్తారు. లేదు పోనీ, పెద్దల ఆచారాల ప్రకారం ఏమైనా కొన్ని చేయాల్సినవి ఉంటే అవి చేస్తే శ్రమ తీరిపోతుందని అని మరికొన్ని పితృ పారంపర్య ఆచారాలు అలవాట్లు చేస్తారు శ్రమ తీరుతుందని. కానీ కాదు, శ్రమ అన్నది ప్రతి మనిషి మోస్తూనే ఉన్నారు. చూడ్డానికి మనుషులు నవ్వుతూ ఉంటారు, లేకపోతే ఆర్భాటంగా తిరుగుతూ ఉంటారు. ఆస్తులు అంతస్తులు సంపాదిస్తూ తులదూగుతూ
మరి ఈ లోక సుఖభోగాలలో ఉన్నట్టుగా ఉంటారు. కానీ ప్రతి మనిషి హృదయంలోనికి మనం తొంగి చూసినప్పుడు, ప్రతి మనిషిని కూర్చోబెట్టి మనం మాట్లాడినప్పుడు, ప్రతి మనిషి జీవితంలో శ్రమలు తప్పకుండా ఉన్నాయి. ఎవరికి తగిన శ్రమ వాళ్లకు ఖచ్చితంగా ఉన్నాయి. ఈ లోకంలో పుట్టిన ఏ మనిషి శ్రమ తప్పించుకోవడానికి వీల్లేదు. ఒక మాటలో చెప్పాలంటే, సృష్టికర్తైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో నరుడుగా పుట్టాడు. ఆయన తప్పించుకోలేకపోయాడు శ్రమలు. శ్రమలు ఖచ్చితంగా ఆయన అనుభవించాడు. లోకంలో అందరికంటే ఎక్కువగా శ్రమలు అనుభవించినటువంటి వ్యక్తి ఎవరని మనం ప్రశ్నిస్తే, మనం ఆరాధన చేస్తున్నామే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే ప్రపంచంలో అందరికంటే అధికముగా బహుపెచ్చుగా శ్రమలలో అనుభవం కలిగిన గొప్ప దేవుడు. కనుక శ్రమ నాకు లేదు అని ఎవరు చెప్పజాలరు? చెప్పడానికి శక్తి కూడా లేదు. ప్రతి మనిషి శ్రమలలో ఉన్నారు. అది కుటుంబ పరంగా రావచ్చు, ఆర్థికంగా కావచ్చు, స్టడీ పరంగా కావచ్చు, నిరుద్యోగంలో కావచ్చు, ఉద్యోగంలో చేస్తూ ఉన్న కానీ ఆఫీసులో ఇంకా బయట కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, భర్త ద్వారా శ్రమ కావచ్చు, భార్య ద్వారా శ్రమ కావచ్చు, పుట్టింటి ద్వారా కానీ, మెట్టింటి ద్వారా కానీ, ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా కానీ, ఎటువైపు నుండైనా ఏ శ్రమైనా కావచ్చు. శ్రమ వచ్చింది. హన్నమ్మకు ఏం శ్రమ ఉంది? ఏంటి ఆమెకున్న శ్రమ? ఆమె భర్తకు ఇద్దరు భార్యలు, పెన్నిన్న, హన్న. ఆమె భర్త పేరు ఎల్కానా. ఈ ఇద్దరు భార్యలలో పెన్నిన్నకు సంతానం ఉన్నారు, హన్నాకు సంతానము లేరు. మనసులో ఎదురుపడినప్పుడు ఏం కర్మ చేసుకున్నావో ఏమో, మరి నీకు పిల్లలు కాలేదు, మీ ఆయనకి ఇద్దరు భార్యలు కదా, ఆమెకు అయ్యారు కానీ నీకు కాలేదు అంటే నీకు ఎంత కర్మో ఏమో, నువ్వు ఎంత దరిద్రాలువో, గొడ్రాలుగా మిగిలిపోయావు అనకనే అనేవాళ్ళు లోకంలో ఉన్నారు. పలకరించినట్టే ఉంటుంది, మాట్లాడినట్టే ఉంటుంది, అయ్యో పాపం అన్నట్టుగానే ఉంటుంది. కానీ ఈటతో పొడిచినట్టు మాత్రం మాటలేస్తారు. ఈ విధంగా ఆమెకు ఎన్ని శ్రమలు ఉన్నాయో మాటలతో హృదయంలో గుచ్చుకొని అవమానకరంగా ఆ పిల్లలు ఈ పిల్లలు ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉంటే తనకంటూ పిల్లలు లేరన్న ఆ బాధతో శ్రమ అనుభవిస్తూనే ఉంది. ఉద్యోగం లేని వాళ్ళకి కాదు శ్రమ, ఉద్యోగము కలిగిన వాళ్లకు శ్రమలు అధికంగా ఉన్నాయి. పెళ్లి కాని వాళ్ళకి కాదు శ్రమ, పెళ్ళైన వాళ్లకు ఇంకా రెట్టింపుగా శ్రమలున్నాయి. నా సహోదరులారా, ప్రసంగాలు చేస్తున్న సేవకులకు శ్రమలు లేవని మీరు అనుకుంటున్నారా? ప్రసంగాలు వింటున్నటువంటి ప్రజలకు ఎన్ని శ్రమలున్నాయో, ప్రసంగం చేస్తున్నటువంటి సేవకులకు, దైవ సేవకులకు ఇప్పుడు శ్రమ వచ్చింది. ఎవరికి? బైబిల్లో ఏం చదివాం మనం? అన్నమ్మగారి కాదు శ్రమ, అన్నమ్మ పేరు. దేవుని సేవకురాలికి శ్రమ. మనం అంటాం దేవుని నమ్ముకొని దేవుని సేవలో వెళ్తూ ఉంటే మనకే వస్తాయేంటి శ్రమలు, మనకే వస్తాయేంటి కష్టాలు? హన్నమ్మకు కూడా శ్రమ వచ్చింది. సంతానం లేనందుకు ఈమెకు అంత దుఃఖం రావట్లేదు. ఎలాగనో ఒకలాగా దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డ కాబట్టి దేవుని చిత్తం దేవుడు ఇచ్చినప్పుడు ఇస్తాడు అన్న విశ్వాసంతో ఈమె బ్రతుకుతాది. కానీ బ్రతకనివ్వని లోకం ఉందే, బ్రతకనివ్వని లోకం ఉందే. కూర్చున్న మాటల చేత, క్రియల చేత, లేచిన నడిచిన, ఏదో కాసేపు ఒక అమ్మ దగ్గర కూర్చున్నామంటే ఆ అమ్మ ఊరుకోరు. ఏదో ఒక రకంగా పొడుస్తుంది, మాటలతో గుచ్చుతుంది. లేకపోతే తన భర్తకు ఇద్దరు భార్యలు, పిల్లలను కలిగిన పెన్నిన ఎన్ని సూటిపోటు మాటలతో మాట్లాడుతుందో. ఒకవేళ పిల్లలు
ఆడుకుంటూ ఆడుకుంటూ పెద్దమ్మ దగ్గరికి వెళ్దామని తన పిల్లలు వచ్చారనుకో, ఊరుకుంటుందా? ఆమె దగ్గరికి ఎందుకు వెళ్తావురా? పిల్లలంటే తనకి తెలుసా? పిల్లలు కన్నీరా ఏమైనా? ఎన్ని మాటలు! ఈమెకు సంతానము లేనందుకు అంత శ్రమను తీసుకోవట్లేదు, అంత దుఃఖపోవట్లేదు. మనుషుల మాటలు, మానవాళి మాటలు, బంధువులు మాట్లాడే మాటలు, ఇరుగు పొరుగు వాళ్ళు మాట్లాడే మాటలు, తెలిసిన వారు మాట్లాడే మాటలు, లోకము ఆమెను బహు దుఃఖాక్రాంతురాలను చేసింది. ఆయా సమయాలలో ఎందుకు మీరు అంతగా ఏడుస్తుంటారంటే, మీకున్న సమస్యను బట్టి మీరు అంతగా ఏడవరు. ఏడిపించే లోకం ఉంది. సమస్య గుర్తొచ్చినప్పుడు దేవుని పిల్లలు గనక అదే ఉండిలే దేవుడు ఎప్పుడో ఒకసారి చేస్తాడని హృదయంలో దేవుని వాక్యం ఉంటుంది గనక ధైర్యముగా ఎలాగో సాగిపోతాం. కానీ మనల్ని దుఃఖపెట్టే లోకం ఉంది చూసావా? ఎంత గాయపరుస్తుందో చూసావా? ఈ బహు దుఃఖాక్రాంతురాలు కావడానికి గల కారణం ఏంటంటే ఆమెకున్నటువంటి సమస్యను బట్టి అంత కాలేదు. ఆమె భర్త అన్నాడు, పిచ్చిదానా, ఏంటి సంతానం కంటే నేను విశేషమైన వాడిని కాదా? కొడుకులు కూతుర్లు ఉంటేనే నీకు ఆ బ్రతిక, నేను లేనా? నేనేమైనా అంటానా? పిచ్చిదానా, ఎందుకు నా ఏడుస్తున్నావు? లేదామని పట్టించుకోలేదు ఆమె ఆయన్ను. ఇదిగో వాళ్ళు అన్నారండి, వీళ్ళు అన్నారండి, మీకేం తెలుసండి మీరు ఈ మాటలు మాట్లాడుతున్నారు? మరి నా సహోదరి అంటే నీ రెండో భార్య నన్ను ఏం మాట్లాడిందో నీకు తెలుసా అండి? చెప్పిందా భర్తకు? చెప్పిందా? అసలు పాస్టర్ గారు కూడా చెప్పట్లేదు ఆమె. మీరు బైబిల్లో బాగా చూడండి, అక్కడ ఏలి ఉన్నాడు, ఉన్నారు. మరి దైవజనుల దగ్గరికి వెళ్ళాలా, ఈమె సరాసరి దేవుని దగ్గరికి వెళ్ళాలా? ఏలి దగ్గరికి వెళ్ళిందా? పాస్టర్ గారు ఉన్నారుగా అక్కడ. భర్తకు చెప్పిందా? తన పుట్టింటికి చెప్పిందా? బహు దుఃఖాక్రాంతురాలు, బహు దుఃఖము, దుఃఖము వేరు, బహు దుఃఖము వేరు. అంటే హృదయం కుమిలిపోతుంది, వేదన భరించలేని స్థితిలో ఉంది. ఇట్టి పరిస్థితుల్లో కూడా కట్టుకున్న భర్తకు చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? ఆయన ఏం చేస్తాడు? ఆయన తీర్చగలడా? చెప్పి ఆయన ఎందుకు బాధ పెట్టాలి? ఆయన ఏం చేయగలడు? పుట్టింటి వాళ్ళకు చెప్పలేదు, చెప్పండి, చివరికి లోకానికి చెప్తే తీరుస్తుందా? తీర్చదు. దేవుడు దేవుడని ఎల్లప్పుడూ స్మరిస్తూనే ఉంటావు. నీకేనా ఇన్ని శ్రమలు, నీకేనా ఇన్ని కష్టాలు? నేను చెప్పానుగా, అయ్యో పాపం అన్నట్టుగానే ఉంటుంది. కానీ కత్తి కంటే పదునైన మాటలతో గుచ్చుతూనే ఉంటారు. అవును దేవుడు ఉన్నాడు, ఎందుకు భయపడతావు పిచ్చిదానా? నీకెందుకు పిల్లలు గారు, అంత గొప్ప దేవుడు నమ్ముకున్నావు. అబ్రహాము శారాలకు ఎప్పుడు 100 సంవత్సరాల వయసులో దేవుడు పిల్లలు ఇచ్చాడు. ఆయన నమ్ముకున్న వాళ్ళకి వయసుతో సంబంధం లేదు. ఎప్పుడైనా ఆయన ఇస్తాడు నీకు. నీకేది మాట ఇచ్చాడో, సంతానం కావచ్చు, ఆశీర్వాదం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, నీకు ఇవ్వవలసినవి ఆయన దగ్గర ఉన్నాయి. యెహోవా దగ్గర ఏమైనా తక్కువ ఉన్నాయా? ఆయన బాహుబలం ఏమైనా తక్కువైందా? ఆయన సర్వశక్తి గల దేవుడు చెప్పాడు కదా, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదని చెప్పాడు కదా. పిచ్చిదాన ఎందుకు ఏడుస్తావే? మేము ప్రార్థన చేస్తాం, నువ్వు ప్రార్థన చేసుకో. ఎప్పుడైనా దేవుడు తప్పకుండా నిన్ను రిక్తురాలు చేయడమ్మా, తప్పకుండా ఇస్తాడని చెప్పేవాళ్ళు ఉంటే పర్వాలేదు, ఉన్నారా? మరి ఎందుకు శ్రమలు సంభవించినప్పుడు మనం వీళ్ళకు వాళ్ళకు చెప్పాలనే ఆలోచనలో ఉన్నాం, కానీ ఇంకొక ఆలోచనలోకి వెళ్ళట్లేదు. ఏ మనిషి మన శ్రమ తీర్చలేడు. మన దృష్టి మారాలి ముందు, మన తార్సు మారాలి. అన్నమ్మ చూపు భర్త మీద లేదు, పుట్టింటి మీద లేదు, పాస్టర్ గారి మీద లేదు, ఉందా? ఎవరు చెబుతుంది? మిమ్మల్ని ప్రశ్నేస్తాను నేను. లోకంలో ఎంతోమంది సేవకులను కనబడుతున్నాం. నేను ఒక మాట చెబుతున్నా, 200,000 మంది సేవకులము నీకు కనబడినా నీ శ్రమకు పరిష్కారము మేము కాదు, మేము మీకు మార్గం చెబుతున్నా. మీలో కొంతమంది పిచ్చివాళ్ళలాగా అర్థం పర్థం లేకుండా తిరుగుతూ ఉంటారు. ఇక్కడికి పోతే శ్రమ పోతుందేమో, అక్కడికి పోతే శ్రమ పోతుందేమో. మంచిదే, మానవులం, ఆశ చెడ్డది, తలంపులు అలా చేస్తాయి.
ఆ బాధలు అలాగే లాక్కెళ్తాయి. కానీ దేవుని మీద మనసు పెట్టవలసినటువంటి మనం, శ్రమలలో నేను వారికి తోడై ఉంటాను, శ్రమల్లో నుండి విడిపిస్తాను, వారిని గొప్ప చేస్తాను, దీర్ఘాయువు చేత వారిని తృప్తిపరుస్తాను, నా రక్షణ వారికి చూపిస్తానని సువాగ్దానం చేసిన దేవుని మీద మనసు పెట్టవలసిన మనము పెట్టక లోకంలో చెట్లు గుట్టలు పుట్టలు పట్టుకుని తిరుగుతున్నాం. బైబిల్లో మరొక స్త్రీ ఉన్నారు, మార్కు సువార్త 5:25 రాయబడింది, 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతా వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను. మరింత శ్రమ ఎక్కువైపోయింది. శ్రమ తగ్గించుకోవాలని ప్రయాసపడింది, కానీ శ్రమ పెరిగింది, ఉన్న డబ్బంతా వ్యయమైపోయింది, ఆరోగ్యం క్షీణించిపోయింది, ఎన్నో తిప్పలు పడింది. ఎన్ని తిప్పలు పడినా ఆమె శ్రమలు తీరలేదు, ఆమె ఆరోగ్యం కుదట పడలేదు. అయితే 27వ వాక్యం చెబుతుంది, ఆమె యేసును గురించి విని నేను ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టినా బాగుపడదు అనుకొని తనలో తాను అనుకొని వెళ్ళి ప్రభు వస్త్రపు చెంగు ముట్టింది, వెంటనే ఆమె సంపూర్ణ స్వస్థ చిత్రాలయ్యింది, ఆమె శ్రమంతా తీరిపోయింది. ఏం చెబుతుంది బైబిల్? 28వ వచనం, వెంటనే ఆమె రక్తధార కట్టెను గనక తన శరీరంలోని ఆ బాధ నివారణ ఏదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలువెళ్ళని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడిగాను. ఆమెలో దేవుని ప్రభావం వచ్చేసింది, ఆమెలో ఉన్న వ్యాధి వెళ్ళిపోయింది, బాధ వెళ్ళిపోయింది, శ్రమ తీరిపోయింది, ఆరోగ్యవంతురాలైపోయింది. నీ బాధ నివారణ అయ్యేది ఎప్పుడు? నీ శ్రమ తీరిపోయేది ఎప్పుడు? నీవు కష్టాల నుండి బయటపడేది ఎప్పుడు? యేసును గూర్చును బాగా వినినప్పుడు. కలిగిన పరలోకుడు తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, యేసయ్య పేరట నీ పాదాలు కొట్లాది స్తోత్రాలు. గొప్ప తండ్రి మీకు కృతజ్ఞతలు. అయ్యా, హన్నమ్మకు శ్రమ వచ్చినప్పుడు, బహు దుఃఖములో నలిగిపోతున్నప్పుడు ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎవరికి చెప్పుకోవాలో ఆ సత్యాన్ని తెలుసుకొని మనుషుల యొద్దకు వెళ్ళక, బంధువుల యొద్దకు వెళ్ళక, శ్రమలలో ఉంటున్న వ్యక్తిని చూస్తే నవ్వుకుండే లోకం దగ్గరికి వెళ్ళక, శ్రమలలో ఉన్న వ్యక్తులను చూస్తే దూరం వెళ్ళిపోయేటువంటి మానవాళి యొద్దకు వెళ్ళక, తండ్రి శ్రమలలో తోడుపడే దేవుడు, శ్రమలను అనుభవించిన దేవుడు, శ్రమలలో ప్రాణం పెట్టిన దేవుడు, శ్రమలలో సమాధైన దేవుడు, శ్రమలలో మరణాన్ని లోకాన్ని గెలిచి తిరిగి లేచిన దేవుడు, శ్రమలను గమనించే దేవుడు, శ్రమలలో తోడుగా ఉండే దేవుడు, శ్రమల నుండి విడిపించే దేవుడు, గొప్ప చేసే దేవుడు, దీర్ఘాయువునిచ్చే దేవుడు, నూరేళ్ళ రక్షణానందం ఇచ్చే దేవుడు. హన్నమ్మ నీ యొద్దకే వచ్చింది. హన్నమ్మ ప్రార్థనలో కన్నీళ్లు కార్చి నీకు మాత్రమే చెప్పింది, మిమ్మల్ని మాత్రమే వేడుకుంది. మేము కూడా నా ప్రభువ మీ యొద్దకే రావడానికి మాకు మనసు ఇవ్వండి. మాకు శ్రమ వచ్చిందని వాళ్లకు వీళ్లకు చెప్పుకుంటే మమ్మల్ని రకరకాలుగా చిన్న చూపు చూస్తారు. అయితే మీ మనుషుల మీద మనసు పెట్టకుండా మీ మీదనే మేము మనసు కలిగి ఉండినట్లు మీ మనస్సు మాకు దయచేయండి, మీ హృదయం మాకు దయచేయండి, మీ ప్రార్థనాత్మన మాకు దయచేయండి. మా దుఃఖము, మా వేదన, మా కన్నీళ్ళు, మా కష్టాలు, మా బాధలు మీ దగ్గర మాత్రమే కుమ్మరించుకోవడానికి, మీకు మాత్రమే చెప్పుకోవడానికి మాకు హృదయము మనస్సు దయచేయండి. మీ దగ్గర మాత్రమే మా బాధలన్నీ వివరించుకోవడానికి, మాకున్నది ఏదో మీకు చెప్పుకోవడానికి సాయం చేయండి. హన్నమ్మను జ్ఞాపకం చేసుకున్న దేవుడు మమ్మల్ని కూడా మీ జ్ఞాపకాలలో ఉంచుకున్నందుకై కోట్లాది 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 స్తోత్రాలు.
మా శ్రమంత తీర్చి మా దుఃఖమును ఆనందంగా మార్చి మమ్మల్ని ఆశీర్వదించి ఇక నుండి అనేకుల కొరకు మేము ప్రార్థన చేసే సమయేలు వలె హన్నమ్మ వలె మమ్మల్ని వాడుకొనబోచున్నందుకై యేసు పరిశుద్ధ నామములో మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మా చిరునామా బ్రదర్ అందనం సుధాకర్ గారు, యేసు కృపా మినిస్ట్రీస్, దేవనగర్, నంద్యాల, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్స్ 9949221601, మరి ఒక నంబర్ 9247033153, మరి ఒక నంబర్ 9032033153. Mighty blessings from the Almighty Jesus.